వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఈరోజు మన ముందుకు ఏ ఫర్మ్ హ్యాండ్ అండ్ ఏ కనెక్టింగ్ సోల్ బుక్ ఆథర్ గారు మన ముందు ఉన్నారు. యాక్చువల్లీ ఆమె గొప్పతనం ఏంటంటే, ఆమె యూత్ గురించి సరైన అవగాహన అండ్ పేరెంటింగ్ అండ్ చిల్డ్రన్స్కి గురించి కేరింగ్ ఎలా తీసుకోవాలి దాని మీద చాలా రీసెర్చ్ చేసి సక్సెస్ పొంది ఎన్నో ఎన్నో సెమినార్స్ దాని మీద ఇచ్చింది. ఇప్పుడు మన స్టూడియోలో మన ముందు వసంత మేడం గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా ఛానల్. సో ముందుగా మీరు బుక్ రాసినారు, సో బుక్ కంటే ముందు మీ చిన్నతనంలో జరిగినటువంటి బుక్ రాసేంత వరకు కొన్ని విషయాలు బ్రీఫ్గా మా ప్రేక్షకులు చెప్పగలరు. నా గురించి చెప్పమంటారు. నా పేరు వసంత కుమారి దండెం అండి. నేను హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న పెద్దంబర్పేట అనే విలేజ్లో పుట్టాము. అప్పుడు అది విలేజ్, ఇప్పుడు మున్సిపల్ కిందకి వచ్చేసింది. సో నేను యాక్చువల్గా అది విలేజ్ బ్యాక్గ్రౌండ్, అగ్రికల్చరల్ ఫ్యామిలీ. అమ్మాయిలకు ఎక్కువ చదివించేవాళ్ళు కాదు, కానీ ఆ టైంలోనే మేము నలుగురు అమ్మాయిలము. మా నాన్నతో రిక్వెస్ట్ చేసుకొని అట్లా మా ఇంట్లో అక్కలు కూడా కొంచెం ఎక్కువ చదువుకున్నారు, కానీ నేను నా దగ్గరకు వచ్చేసరికి నేను ఇంకా కొంచెం ఎక్కువ చదువుకున్నాను. సో కామర్స్లో మాస్టర్ నేను ఎంకామ్ చేశాను. దెన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ అని, సిడబ్ల్యూఐ సిడబ్ల్యూ అంటారు, అది చేశాను. ఆ లోపలే నేను కొన్ని గవర్నమెంట్స్ జాబ్స్ కోసం ఎంట్రన్స్లు రాస్తుండేదాన్ని. సో అక్కడ నాకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది. బీకామ్ కంప్లీట్ అయ్యే లోపల సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ జాబ్ చేశాను. తర్వాత నేను ఐసీడబ్ల్యూ బేసిస్ మీద నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒరిస్సాలో రౌర్కేలా స్టీల్ ప్లాంట్లో నేను 10 ఏళ్ళు జాబ్ చేశానండి. ఇన్ ఫైనాన్స్లో అప్ టు మేనేజర్ వర్క్ ఇచ్చాము. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రైవేట్ సెక్టర్లో కర్ణాటకలో, అది స్టీల్కి సంబంధించింది, చాలా పెద్ద కంపెనీ, దాంట్లో ఒక 3 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. అప్పటికి నాకు పెళ్ళైంది, నాకు ఇద్దరు అమ్మాయిలు, అందరం హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ చేయకుండా పిల్లల్ని చూసుకుంటూ నేను ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు నాకు మార్కెటింగ్ అంటే కానీ మనుషులతో మాట్లాడడం అంటే కానీ చాలా ఇష్టం. సో దానికి సంబంధించిన బిజినెస్లు, దానికి సంబంధించిన వాటిలోకి దిగుతుండడం వల్ల నాకు కోచింగ్కి చాలా అట్రాక్ట్ అయ్యి, ఎందుకంటే నాకు పర్టికులర్గా కొన్ని ఇన్సిడెంట్స్ చాలా ఎఫెక్ట్ అయ్యాయి. అంటే చైల్డ్హుడ్లో నేను చదవాలనుకున్నది ఒకటి, నేను చదివింది ఒకటి ఆఫ్టర్ 10th. ఒకటి అవగాహన లేకపోవడం కావచ్చండి, లేదంటే ఇంట్లో అప్పుడు సపోర్ట్ సరిగ్గా లేకపోవడము, మనం చేద్దామని చెప్పినప్పుడు పెద్దవాళ్ళు దాన్ని ఒప్పుకోకపోవడం వల్ల యాక్చువల్గా నేను డాక్టర్ అవుదామనుకున్నాను. అలా అప్పుడు ఎంసెట్ రాస్తాను అంటే మనకి రావచ్చు రాకపోవచ్చు ఇలా అని చెప్పి నన్ను కామర్స్లో పంపించారు. సో కామర్స్ నేను చదివాను, ఎక్కడ చదివినా నేను డిస్టింక్షన్ క్లాసు, డిప్లొమాలో అయితే నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను, అప్పుడు డిగ్రీలో డిస్టింక్షన్ క్లాస్ అన్నీ ఉండేది. తర్వాత జాబ్లో కూడా నేను చాలా బాగా ఎక్సెల్ అయ్యాను, కానీ నాకు ఎప్పుడు అది ఉండేది అనమాట. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, కామర్స్లో పంపించారు, ఎప్పుడు నంబర్సే డెబిట్ క్రెడిట్ ఇవే జరుగుతూ ఉండేది. సో అది ప్రాబ్లీ దట్ కుడ్ బి వన్ రీజన్. నాకు జాబ్లో ఐ వాజ్ నాట్ హ్యాపీ, దో ఎవ్రీబడి హెల్త్ వాజ్ హ్యాపీ విత్ మీ, ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో నేను రిజైన్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, అంటే ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై జాబ్. సో ఆ తర్వాత నేను చూసింది ఏంటంటే అది ద సేమ్ థింగ్, చాలామంది పిల్లలకు అప్లై అవుతుంది, పేరెంట్స్ తెలియకనో తెలుసో వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టో పిల్లలకి ఒక కెరియర్ పాత్ చూపెడుతున్నారు, వాళ్ళకి ఇష్టం ఉన్నది లేనిది. కానీ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఉన్న సినేరియో కానీ ఇప్పుడున్న సినేరియో సేమ్ కాదు. ఇప్పుడు పిల్లలకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళు అండ్ వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కనబడుతుంది బయట. సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ తీసుకునే స్థితిలో ఉన్నారు, కానీ పేరెంట్స్ ఇంపోజ్ చేయడము, స్కూల్లో ఇంపోజ్ సొసైటీ వల్లను వాళ్ళకి తెలియక వాళ్ళు కూడా స్ట్రెస్లో ఉన్నారు పిల్లలు చాలా. అది ఏమవుతుందంటే చాలా ఒక కొన్ని దుష్ఫలితాలకి లీడ్ చేస్తుంది. ఇవాళ రేపు కొన్ని సూసైడ్స్ అన్నా, పిల్లలు ఇంట్లోంచి పారిపోవడం కానీ, డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత నాకే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇప్పుడు టీనేజర్స్, పెద్దమ్మాయి 18 ఇయర్స్, చిన్నమ్మాయి 14. సో వాళ్ళది చూసినప్పుడు నాకేమనిపించిందంటే మనలో కొంచెం మార్పు రావాలి. మనం యాజ్ ఎ పేరెంట్స్ వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తామో వాళ్ళున్న సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకునే స్థితికి రావాలి అని అర్థమైనప్పుడు నేను ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీనేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. పేరెంట్స్కి అండ్ టీనేజర్స్కి నేను కోచింగ్ ఇస్తూ ఉంటాను. నా బేసిక్ పర్పస్ ఏంటంటే ఒక్కసారి టీనేజర్స్ నాతో కోచింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు లైఫ్లో ఎలాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకూడదు. అది అది మీ బుక్ మెయిన్ ఉద్దేశము.
బుక్ ఉద్దేశం కదండి, బుక్లో నేను చాలా టచెస్, నా లైఫ్ పర్పస్ ఇప్పుడు నేను పెట్టుకున్నది కదా, అందులో భాగంగా ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్లో ఏంటి అంటే మనము ఇది బేసికల్గా రాసింది పేరెంట్స్ కోసం అండి. సో పేరెంట్స్ మనకి రోజు లైఫ్లో పిల్లలతో డీల్ చేస్తున్నప్పుడు చాలా ఇష్యూస్ వస్తుంటాయి, ఒకటని చెప్పలేము. సో అందులో నేను ఒక 14 ఇష్యూస్ తీసుకున్నాను. ఆ 14 ఇష్యూస్లో మనం డీల్ చేసినప్పుడు పేరెంట్స్ పర్స్పెక్టివ్ మారాల్సిన అవసరం ఉంది కొన్నిట్లో, కొన్నిట్లోనే పిల్లలది మారాల్సిన అవసరం ఉంది. సో ఎలా మారాలి, మనం డీల్ చేసేటప్పుడు ఎలా ఉంది, లేదు పిల్లల్ని మనం కంట్రోల్ చేయడమో మార్చడమో అంటే వాళ్ళకి ఎలా చేయొచ్చు, కొన్ని స్టెప్స్, కొన్ని గైడెన్స్. ఈ బుక్ రాయడానికి ఎక్కడ మీరు ఇన్స్పైర్ అయినారు, ఎందుకు రాయాల్సి వచ్చింది? యాక్చువల్ చెప్పాలంటే ఏంటంటే, నేను టీనేజర్స్ వరకు వెళ్ళాలండి. టీనేజర్స్ వరకు వెళ్ళాలంటే మీడియం వచ్చి పేరెంట్స్. సో పేరెంట్స్ కన్విన్స్ అయితే కి ఈమె మా పిల్లలకు ఒక వాల్యూ అడిషన్ చేయగలదు అనే కాన్ఫిడెన్స్ నేను ఇవ్వాలి అంటే నేను ముందు పేరెంట్స్తో మాట్లాడాలి. సో ముందు ఈ బుక్, అందుకే పేరెంట్స్ అంటే, పేరెంట్స్ కూడా కొన్ని నేర్చుకోవాల్సింది ఉంది, కొన్ని మారాల్సింది ఉంది. సో పేరెంట్స్కి ముందు మాట్లాడుతున్నాను నేను. సో వాళ్ళ త్రూ నేను టీనేజర్స్ వరకు వెళ్ళడం నా ఉద్దేశం అండి. అంటే పేరెంట్స్కి టైం లేదు కదా, మీరు టీనేజర్స్ వెళ్ళి వెళ్ళాలి అంటే పేరెంట్స్కి, అంటే వాళ్ళు ఈ జనరేషన్లో జనరల్గా ఎవరికి వాళ్ళు చాలా స్టక్అప్ అయిపోయినారు, ఎవరి పిల్లలు చాలా బిజీగా ఉన్నారు. ఈవెన్ చాలా చిన్న పిల్లలను కూడా హోల్ హార్టెడ్గా వీళ్ళ లవ్ను వాళ్ళకు పంచలేని స్థితిలో ఉన్న ఈ టైంలో, ఇప్పుడు మీరు పేరెంట్స్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తారు, పేరెంట్స్ ఏ విధంగా కన్విన్స్ చేసి తర్వాత టీనేజర్స్కి వెళ్ళగలరు, అసలు వెళ్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ బుక్ ఉంది, బుక్లో నేను కొన్ని పాయింట్స్ రాశాను, కొన్ని ఏరియాస్ రాసిన యాజ్ ఎ పేరెంట్ నా ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడ మంచిగా చేశాను, నేను ఎక్కడ ఇంక ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉండే. ఓకే, సో ఆ పాయింట్లో రాశాను. ఇప్పుడు పేరెంట్స్ నా బుక్ చదువుతారు, వాళ్ళకి తెలిసింది నా ఈమె కొంచెం ఐడియా ఉంది ఓకే అన్న తర్వాత, సో అప్పుడు నేను టీనేజర్స్కి కూడా నేను కోచింగ్ ఇస్తా అండి. అంటే మాకు వాళ్ళు ఒప్పుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి, మీరు అన్నట్టు టైం లేదు. ఒక పేరెంట్స్ ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ నేను కూడా వర్కింగ్ ఉన్నప్పుడు హార్డ్లీ నేను ఒక 2-3 గంటలు ఇవ్వగలిగేదాన్ని. మళ్ళీ అందులో ఇద్దరు అమ్మాయిలు, సో ఒక అమ్మాయి ఏమో క్లాస్ 4లో ఉంటే ఇంకో అమ్మాయి యూకేజీలో ఉన్నప్పుడు. సో క్లాస్ 4లో ఉన్న అమ్మాయి రిక్వైర్మెంట్స్ వేరే, యూకేజీలో ఉన్న అమ్మాయి రిక్వైర్మెంట్స్ వేరే. మళ్ళీ ఇంటికి రావాలి, ఇంటి పనులు కూడా చూసుకోవాలి, మనది పర్సనల్ ఉంటుంది, ఆఫీస్ ఉంటాయి, రైట్? సో ఐ హావ్ గాన్ త్రూ ఆల్ దట్. సో నాకు తెలుసు, ఈ నేను ఇద్దరు అమ్మాయిల్ని పెంచి 18 ఇయర్స్లో చిన్నపిల్లల నుంచి టీనేజ్ దాటిపోతుంది పెద్ద అమ్మాయి. సో ప్రతి స్టేజ్లో పిల్లల రిక్వైర్మెంట్ ఏంటి, పేరెంట్స్ ఏ స్టేజ్లో వెళ్తారు, అప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది. కొద్దిమందికి తెలుసు అండి, చాలామందికి తెలియదు అంటే, ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ నేను ఆలోచించే పద్ధతి డిఫరెంట్. నేను ఎంతసేపు పిల్లల సెక్యూరిటీ, రేపు పిల్లల ఫ్యూచర్ అదే చూసి ప్రతిదీ ఆ యాంగిల్ నుంచి ఆలోచించడం మొదలు పెడతాం తప్ప, పాప స్కూల్కి వెళ్ళింది, స్కూల్లో ఏం జరుగుతుంది, ఈరోజు పాప వచ్చి కొన్ని విషయాలు చెప్పట్లేదు, కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి లైఫ్లో, ఎందుకు చెప్పట్లేదు, మనకి కోపం చేస్తుంది, పాప ఎంతసేపు కోపంగా మాట్లాడుతుంది, నేను మాట్లాడితే ఓవర్ రియాక్ట్ అవుతుంది అంటాను తప్ప, ఆ ఓవర్ రియాక్షన్ ఎందుకు స్టార్ట్ అయింది, దాని వెనకాల రీజన్ ఏంటి? మనం కోపాన్ని చూస్తున్నాం, మేము అదే అంటాము, ఇట్స్ నాట్ అ రీజన్, ఇట్ ఈస్ ఎ బిహేవియరల్ ఆస్పెక్ట్. మనం దాన్ని చూసి దాన్నే ప్రాబ్లం అనుకుంటాం. కోపం అనేది అది బయటికి మనకు కనబడుతుంది, కానీ దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ కనుక్కునే టైం లేదు పేరెంట్స్కి. కానీ యాజ్ అన్ ఎక్స్పర్ట్ నేను ఈ ఏరియాలో నా పిల్లల్ని పెంచుకునే దాంట్లో, ప్లస్ నౌ ఐ హావ్ బికమ్ ఎ కోచ్, నేను నాకు నేను ట్రైనింగ్ తీసుకున్నాను, నేను చాలా చదువుతున్నాను. ఇన్ ద ప్రాసెస్లో మాకు నేను నేర్చుకున్నదంతా చాలా ఉంది. సో తక్కువ టైంలో మీరు ఇవ్వలేరు. మనం ఎంతసేపు ఇంటికి వస్తాం, హోంవర్క్ చేశారా లేదా, వీడు ఇంట్లో కూర్చోవట్లేదు, వీడు బయటికి వెళ్ళాడు, వీడు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, ఫోన్ పట్టుకుని ఎంతసేపు ఫేస్బుక్లో వాట్సాప్లో ఉన్నాడు అదే చూస్తున్నాం తప్ప, నేను నాదొక చాప్టర్ ఉంది దీంట్లో సోషల్ మీడియా అడిక్షన్. సో నేను సోషల్ మీడియా అడిక్ట్ అయ్యారు అంటున్నాను తప్ప, సోషల్ మీడియా అడిక్ట్ అవ్వకుండా నేనేం చేశాను, వాళ్ళకి ఏమి ఇచ్చాను? ఓకే, నేను టైం ఉంది వాళ్ళ దగ్గర, మన దగ్గర టైం లేదు, పిల్లల దగ్గర టైం ఉంది, స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకి నేను ఒక ప్రొడక్టివ్ వర్క్ ఏదన్నా ఇచ్చానా? లేదు, వాళ్ళని వేరే యాక్టివిటీస్లో పెట్టానా? ఒక ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ మైండ్ అంటారు, కూర్చోబెట్టాము, ఏం చేస్తారండి? ఆబ్వియస్గా ఫోన్ ఏముంది, ఎదురుగా వైఫై ఉంది, ఫోన్ ఉంది, టీవీ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో చూడకూడంది చూస్తున్నారు, మాట్లాడకూడంది మాట్లాడుతున్నారు, చేయకూడంది చేస్తున్నారు. కానీ అది చేయకూడంది అని వాళ్ళకి చెప్పే టైం మన దగ్గర ఉందా?
రైట్. సో నేను ఆ పర్టికులర్ చాప్టర్లో ఏం డీల్ చేశాము అంటే వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ కల్పించండి. ఒక స్పోర్ట్లో పెట్టండి, ఒక మ్యూజిక్లో పెట్టండి, డ్యాన్స్లో పెట్టండి, లేదు టైం రెస్ట్రిక్ట్ చేయండి. ఒక 1 అవర్ యూ కెన్ యూజ్ ద మొబైల్, ఒక 1 అవర్ టీవీ చూస్తారు వాళ్ళు, టీవీ వాళ్ళు చూస్తున్నారు. మీరు ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయండి, కొన్ని మంచి ప్రోగ్రామ్, నేషనల్ జాగ్రఫీలో కొన్ని ఉంటాయి, కొన్ని మ్యూజిక్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటాయి, కొన్ని బయోగ్రఫీ రిలేటెడ్ ఛానల్, వాళ్ళతో కూర్చొని మీరు చూస్తున్నారా యాజ్ ఎ పేరెంట్? అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ హైటెక్ యుగంలో కాలం కొద్దీ అన్ని కాస్ట్లీ అయిపోతున్నాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి డబ్బున్నోడు ఇంకా డబ్బులు సంపాదించుకుంటున్నారు. యాజ్ ఎ కామన్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ డైలీ సర్వైవల్కి గడవడానికే చాలా కష్టంగా ఉన్న టైంలో పేరెంట్స్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారే తప్ప వాళ్ళతో టైం స్పెండ్ చెయ్యాలని ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది, ఉండేదని కాదు. కానీ ఆ టైం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నది అదే చెప్పాను. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను. ఇంకొకటండి, మీరు ఇది అన్నారు కాబట్టి చెప్తున్నా, పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ గురించే వర్క్ చేస్తున్నారు కదా. ఫ్యూచరే బాగలేదనుకోండి, వర్క్ చేసి లాభం ఏంటి? మనం డబ్బులు సంపాదిస్తున్నామండి. ముందు నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఫీజు లేదు. ఇప్పుడు పిల్లల్ని అలానే మనం గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నామా? కాస్ట్లీ స్కూల్లో పెడుతున్నాం. ఆ కాస్ట్లీ స్కూల్లో పెట్టాం కాబట్టి ఆ ఫీజుకి డబ్బులు సంపాదించాలి కాబట్టి పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నాం. అంటే ఇది ఒక ఏమంటారు, బురద దాంట్లో ఇరుక్కున్నాం మనం. అంటే కాస్ట్లీ స్కూల్లో చేర్పించకూడదని చేర్పించకూడదు అని కాదు, కానీ మనము గవర్నమెంట్ స్కూల్స్ లాంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, వాటిని ఇంప్రూవ్ చేసి మనం వాటి పేరెంట్స్ అందరు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో బాగాలేదు మనం ప్రైవేట్లో వేసేద్దాం అంతే. అంటే ఇక్కడ బాగాలేదు అని కాదు మేడం, గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఉండవు అని చెప్పేసి. అవును, ఇప్పుడు అందరి పేరెంట్స్ మేము గవర్నమెంట్ స్కూల్స్లోనే పెడతాము అంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వదా అండి? గవర్నమెంట్ చేంజ్ అవ్వదా అండి అంటే మనము అసలు అదేమి అటువైపు అసలు ఆలోచించట్లేదు. దట్స్ వన్ ఆస్పెక్ట్. నేను ఎందుకు చెబుతున్నా అంటే అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసి అంటే దాంట్లోనే తిరుగుతున్నాం. పిల్లల్ని ప్రైవేట్లో పెట్టాము, ఫీజు ఎక్కువ అవుతుంది, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలకి, రైట్? ఇప్పుడు సోషల్ మీడియా, ముందు ఫోన్ లేకున్నా మనం అందరం ఉన్నాం. ఇప్పుడు పిల్లలకి ఫోన్ లేదు అంటే వాళ్ళకి నామోషి అయిపోయింది స్కూల్లో మాట్లాడుతున్నప్పుడు. ఆ ఎన్వైరన్మెంట్లో పెట్టింది ఎవరు? మనమే. సొసైటీ అంట మనం ఆ స్కూల్లో పెట్టాం కదా. గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళిన పిల్లల దగ్గర ఎంతమంది దగ్గర ఫోన్ ఉంటుందండి, రైట్? సో ఆ ఎన్వైరన్మెంట్లో పెట్టాము, మళ్ళీ దానిలాగా బిహేవ్ చేయొద్దు అని చెప్తున్నాం పిల్లలకి. ఓకే, సో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది మనమే. మీరు అన్నారు కానీ ఆల్రెడీ పడిపోయాం కాబట్టి జాబ్ చేస్తాం, కానీ ఉన్న కొద్ది టైం వచ్చిన తర్వాత పేరెంట్స్ ఎంతమంది క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు? మళ్ళీ మాకు అదే వస్తుంది అండి డౌట్. టైం స్పెండ్ చేస్తున్నాము అని అంటున్నాము, ఆ స్పెండ్ చెయ్యాలి ఫ్యూచర్లో అనేదానికి ఇప్పుడు కష్టపడుతున్నారని నేను అంటాను. ఎక్కడవుతుందండి, పిల్లలు పెద్దగా అయిపోతారు, స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, తర్వాత జాబ్కి వెళ్ళిపోతారు. ఇవ్వాల్సిన టైం ఇవ్వాల్సింది ఎప్పుడండి? ఓకే, అంటే ఆ ఇవ్వాల్సిన టైం ఎలా ఇవ్వాలి అన్నది మీ దగ్గర ఉంది. అవును, అది నేను ఎలా చెప్తానంటే ఇలా కూర్చొని కలిసి చూడండి, వారానికి ఒకసారి కలిసి సినిమాకో బయటకో ఒక వాకింగ్కి వెళ్ళండి పిల్లలతో, రైట్? వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఫోన్లు తీసుకెళ్ళొద్దు, మీరు మాట్లాడండి, అప్పుడే కదా పిల్లలు ఓపెన్ అయ్యి చెప్తారు. చాలా మంది పిల్లలు టీనేజ్లో పర్టికులర్గా వెళ్ళేసరికి వాళ్ళ లోపాల్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకు? లోన్లీనెస్, బోర్డము, యాంగ్జైటీ. మనం ఎంత వాళ్ళ ఫ్యూచర్ గురించి వర్రీ అవుతున్నాం, వాళ్ళు అవుతున్నారు, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతే. ఇప్పుడు ఆల్రెడీ పేరెంటే యాంగ్జైటీగా ఉంటే మళ్ళీ వచ్చి చెప్తారా? వాళ్ళు చూస్తున్నారు మా అమ్మ నాన్న చాలా టెన్షన్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? స్కూల్లోకి వెళ్ళారు, స్కూల్లో హోంవర్క్ చేసావా, ఇదైందా, అదే అదే డిసిప్లిన్, ఇంతే తప్ప స్కూల్లో ఎంతవరకు ఎన్వైరన్మెంట్ ఇస్తున్నారండి? ఒకరిద్దరు కౌన్సిలర్స్ని పెడుతున్నారు, కానీ పిల్లలు వెళ్ళి నాన్నతల దగ్గర కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పే స్థితిలో ఉన్నారా? లేరు లేరు. సో మనం ఎన్వైరన్మెంట్ని ఇంట్లో కల్పించాలి, మనం మాట్లాడాలి, ఒక ఒక టైంలో ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాలి, ఒక టైంలో పేరెంట్ లాగా బిహేవ్ చేయాలి. అండ్ గమనించట్లే, నాది ఒక ఇన్సిడెంట్ చెప్తా, మా అమ్మాయితో జరిగింది. నేను కొన్ని రోజులు చూస్తూ ఉన్నా మా పెద్ద అమ్మాయి, అంతకుముందు ఎన్సీసీ క్యాంప్లో ఉండింది, వచ్చింది స్కూల్కి, వచ్చింది జాయిన్ అయింది 2 మంత్స్ తర్వాత. అప్పటివరకు చాలా బబ్లీగా యాక్టివ్ ఉన్న అమ్మాయి సడన్గా విడ్డ్రాన్ లాగా అయిపోయి కూర్చోవడము, ఎక్కువ మాట్లాడకపోవడం తెలుస్తుంది సింటమ్. అడిగేదాన్ని ఏమైందమ్మా, ఏమైందా? ఏం లేదు.
కానీ అది పెరుగుతుంది. ఐ కెన్ సీ ఆ టైంలో టీవీ చూడాల్సిన టైంలో ఖాళీ కూర్చుంటుంది, ఫ్రెండ్స్తో మాట్లాడలేదు, ఏదో అవుతుంది ఏదో. ఆ సిమ్టమ్స్ పది పదిహేను రోజులు గమనించిన తర్వాత ఏదో ఉంది, చెప్పట్లేదు అమ్మాయి. సో ఏం చేస్తాను, తనది మెల్లిగా వాట్సాప్ తీసి చదివా. సో సమ్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ స్కూల్. అప్పుడు కూర్చొని మాట్లాడిన తర్వాత తను ఓపెన్ అప్ అయ్యి చెప్పింది, ఇలా ఇలా జరుగుతుంది. ఒక పర్టికులర్ అమ్మాయి కంటిన్యూస్గా అతను టార్గెట్ చేసేసి కూర్చోడం, అది జెలసీ వల్ల అవ్వచ్చు, వాట్ ఎవర్, ఓకే. స్కూల్లో ఒక ఆల్రెడీ బాగా అచీవ్ అయిన అమ్మాయి చిన్న ప్రాబ్లం తీసుకొని టీచర్ దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ఇలా అమ్మాయి అలా అంటుంది, ఊరికి ఇలా చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు కలిసి, రైట్. కానీ అది వదిలేసి ఉంటే నేను, అది లోపల లోపల పెరిగిపోయి డిప్రెషన్ స్టేజ్కో, స్కూల్లో వేరేలాగా బిహేవ్ చేయడమో, టీచర్లు చెప్పింది వినకపోవడమో. అప్పుడు టీచర్లు ఏమంటారు, ఈ పిల్ల వినట్లే, ఈ బాబు వినట్లే అది అంటారు తప్ప అసలు వినకుండా ఎందుకు తయారయ్యాడు. ఆ రీజన్స్ టీచర్లు కూడా టైం లేదండి, వాళ్ళ తప్ప కూడా కాదు, వాళ్ళకు ఒక సిలబస్ ఇచ్చారు, వాళ్ళు ఫినిష్ చేయాలి, స్కూల్లో ఉన్నంత వరకు ఇలా ఇలా ఉండాలి అంతే తప్ప కూర్చోబెట్టి ఈ అబ్బాయి ఎందుకు పర్టికులర్, ఒక పర్టికులర్ అబ్బాయి నేను వింటుంటా క్లాస్ రూమ్లో, ఒక పర్టికులర్ అబ్బాయి ఎప్పుడు రిబల్గా బిహేవ్ చేస్తుంటాడు, ఇది చెప్పినా వినరు, పడేయడము అరవడం ఎందుకు జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా. ఏ పేరెంట్ ఏ టీచరు కూడా అంత లోపలికి వెళ్ళట్లే, పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారు స్కూల్లో. సో నేను అనేది ఏంటంటే, మనం పిల్లల వైపు ఎట్లా చూస్తున్నాం, వాళ్ళ ఎమోషన్స్ని కానీ వాళ్ళ టైంని కానీ వాళ్ళని ప్రొడక్టివ్ ఎక్కడన్నా పెడుతున్నామా లేదా, అది నా మెయిన్ అండి. అంటే ఇది ఇద్దరు కలిసి చేయాలి, పిల్లలు ఇది, వీలైతే టీచర్స్ హెల్ప్, స్కూల్ హెల్ప్ కూడా తీసుకోవాలి మనం అది. సో నేను చెప్పే చాప్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఆస్పెక్ట్, సపోజ్ సింపుల్ ఒక చాప్టర్ రాసాం డ్రెస్సింగ్ మీద, ఈ రోజు ఇళ్లలో జరుగుతున్న ఫైటింగ్, పిల్లలు పెద్దగా అవుతుంటే జరుగుతూ ఉంటుంది, ఈ డ్రెస్ వేసుకోకూడదు అంటాం, వాళ్ళు ఇదే వేసుకుంటాం, ఎందుకు వాళ్ళు చూస్తుంది బయట, రైట్. సో మనము ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఈ అకేషన్కి అయితే ఇలా వెళ్తే బాగుంటుంది, ఈ అకేషన్కి ఇలా వెళ్ళాలి అలా అని చెప్పి ప్రతిసారి స్ట్రిక్ట్గా ఉన్నామనుకోండి, వాళ్ళకి ఎక్కడో వేసుకోవాలి, ఇది చూడాలన్న తపన పెరిగిపోతుంటుంది. మనం ఎంత గట్టిగా హోల్డ్ చేస్తే అది చెప్తారు కదా జారిపోతుంది. సో మనం ఏంటంటే ఇట్లా పట్టుకోవాలి, గట్టికి కాదు, హోల్డ్ చేయాలి కానీ వదలకూడదు అట్లా అని చెప్పి, గట్టిగా పిసక్కూడదు దాన్ని. సో ఎలా, సో ఒక్కొక్కసారి మనం కొన్ని చూసి చూడనట్టు ఊరుకోవాల్సి ఉంటుంది, ఒక్కోసారి వాళ్ళు చెప్పినట్టు తినాల్సి ఉంటుంది, ఒక్కోసారి మనది మాత్రం గట్టిగా, ఎక్కడ మనం గట్టిగా ఉండాలి. అందుకే అన్న ఫార్మ్ హ్యాండ్ కనెక్టింగ్ సోల్ ఎందుకు అంటే, గట్టిగా ఉంటూనే వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, వాళ్ళ లోపల ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనకు వచ్చి చెప్పుకునేంత ఫ్రీనెస్ ఉండాలి వాళ్ళకి, అది. సో ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే, మీరు చెప్పేది కండిషనల్ ఫ్రీడమ్ అంటారు, తగినంత ఇవ్వాలి, ఒక్కొక్క దగ్గర పూర్తి ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అంటే కండిషనల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అంటారు మీరు, ఉండాలి ఫామ్గా కూడా ఉండాలి. అలా అని చెప్పి నేను పేరెంట్స్ అందరూ ఫ్రీగా వదిలేయాలి అని చెప్పనండి. అంటే ఓకే మేడం, ఇప్పటి వరకు మీరు బుక్ రాయకముందు, అంటే బుక్ రాస్తున్నారంటే చాలా ప్రాక్టికల్గా మీరు ఎంతో మందికి ఈ ఎనర్జీని ఇచ్చి ఉంటారు. అవునండి. ఇట్లా మీరు అనుకున్నంత వరకు ఎంతమంది, అంటే మీ వాక్ మీ టాక్స్ ద్వారా ఎంతమంది చేంజ్ అయి ఉంటారు ఇప్పటి వరకు? అయ్యారండి, మా కాంప్లెక్స్లో కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వీ ఆల్వేస్ డిస్కస్ ఎంతవరకు బిహేవ్ చేయాలి. ఒక ఆవిడ మొన్న అడిగింది, ఫ్రెండ్లా బిహేవ్ చేయమంటారా నన్ను పేరెంట్లాగా బిహేవ్ చేయమంటారా అని. అంటే నేను చెప్పా, కొన్ని ఏరియాస్ ఉంటాయండి మీరు ఫ్రెండ్లాగా బిహేవ్ చేయాలి, కొన్ని దగ్గర పేరెంట్లాగా చేయాలి, రైట్. సో ఇలా ఇలా ఉంటుంది. కెరియర్ దగ్గరికి వచ్చిన పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. సో వాళ్ళ దానికి విలువ ఇవ్వండి, కానీ మీ ఇన్పుట్స్ కూడా ఇవ్వండి. ఇక్కడైతే ఇలా ఉంటుంది, ఒక కెరియర్ గురించి, డాక్టర్ బాగుంది, ఐఐటీలో బాగుంది, ఐఐఎం బాగుంది, ఇంతే. అలా కాకుండా ఇప్పుడు మారిపోయింది, వాడికి సైన్స్ ఇష్టం ఉంది, ఓకే, సైన్స్లో డాక్టర్ ఒకటే లేదు, సైన్స్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ బ్రాంచెస్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, ఇద్దరు కూర్చొని మాట్లాడండి. సో అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. డాక్టర్ కాకపోవడం వల్ల ఇవన్నీ తెలుసుకున్నారంటారు? అలా ఏం కాదండి, అట్లాంటి ఇంజనీరింగ్ గురించి కూడా మాట్లాడతాము. ఇప్పుడు అమ్మాయి సైకాలజీ చేస్తాను. డాక్టర్ అవ్వకుండా అవ్వాలనుకుని కామర్స్లోకి వెళ్ళిపోయి అక్కడ స్ట్రగుల్స్ పడి అన్ని ఒక రీజన్ అనుకోవచ్చండి, కానీ నేను ఇప్పుడు బేసిక్గా చెప్పింది లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి నేను గమనించింది, ఒక కొన్ని సూసైడ్లు చూసా పిల్లలవి. మనం పుట్టినప్పుడు మన మీరు అన్నారు, మనం అంత పుట్టి నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఫ్యూచర్ కోసమే పనిచేస్తాం, డబ్బులు టైము ఎనర్జీ అంత వాళ్ళ కోసమే, రైట్. కానీ ఒక 17-18 ఇయర్స్కి వచ్చి ఒక బాబు ఒక క్షణంలో ఆలోచించి సూసైడ్ చేసుకున్నాడు అంటే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, రైట్. సో అవన్నీ ఆలోచించదంటే, నాకే ఇద్దరు పిల్లలు ఉన్నారు, రేపు నేను నా వల్ల ఏదన్నా
నేను కనుక్కోకపోవడం వల్ల ఏ ప్రాబ్లంలో ఉన్నారో, నేను సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం వల్ల, సొసైటీలో ఎలాగో వాళ్ళకి సపోర్ట్ లేదండి. వాళ్ళు ఎంతసేపు అక్కడికి వెళ్తే ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయడానికి, అట్లా జడ్జిమెంట్ ఇవ్వలేను కదా మేడం, సొసైటీలో సపోర్ట్ లేదు అన్నటువంటిది. అంటే వాళ్ళు ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు, నేను అనేది ఏంటంటే టీచర్కి వెళ్ళాం వాళ్ళు అక్కడ, వాళ్ళ ఎమోషనల్గా ఏమి జరుగుతుంది చూసేంత టైం కానీ అది కానీ వాళ్ళ దగ్గర లేదు. వెళ్ళి అడిగితే టీచర్స్ హెల్ప్ చేయొచ్చు, కౌన్సిలర్స్ హెల్ప్ చేయొచ్చు, ప్రిన్సిపల్స్ హెల్ప్ చేయొచ్చు, కానీ స్పెసిఫిక్గా వెళ్ళిపోయి, కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని స్కూల్లో మన సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కొన్ని విడిగా మాట్లాడుతున్నారు. కానీ నాకు అది చాలా కుచ్చుకుందండి. పిల్లలు ఒక మొన్న ఈ మధ్యలో ఒక ఐఐటీ అబ్బాయి ఎంత కష్టపడితే ఐఐటీలో సీట్ వరకు వస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఎంత డబ్బులు పెట్టి, ఆ పిల్లోడు ఎంత డబ్బులు పెట్టి ఎంత టైం పెట్టి చదివి వచ్చాడు, కానీ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునే ముందు ఒకటే అన్నాడు, నాకు ఇంకా లైఫ్లో ఏం సాధించాలో తెలియలేదు అని. ఎందుకంటే ఒక ఐఐటీ సీట్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామంటే అక్కడ వరకు వచ్చిన తర్వాత నేను ఇది అచీవ్ చేసేసా ఇంకేంటి, ఆ ఫీలింగ్ వరకు తీసుకెళ్తున్నారు. వెళ్ళిపోయింది అంటే మనం అబ్బాయిలు ఏం జరుగుతుందో కనుక్కోలేకపోయామా? సో ఇలాంటి లైఫ్స్ వేస్ట్ కాకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ జీవితం ఏమై ఉంటుందండి? సో ఇది నేను పేరెంట్ అనడం అంటే తప్పు అని కాదు, ఒక మనం ఒకటి పట్టుకుని చూస్తే నా యాంగిల్ నుంచి నేను చూస్తా, మీ యాంగిల్ నుంచి మీరు చూస్తారు, రైట్? సో నా పరంగా నేను కరెక్టే, మీ పరంగా మీరు కరెక్టే. ఆ ఇద్దరు మధ్యలోకి తీసుకొచ్చి ఓహో లెట్ మీ సీ హిజ్ యాంగిల్ ఆల్సో అనే స్టేజ్కి మనం వెళ్ళాలి. అలానే అందరూ పేరెంట్స్ అలా లేరు. చాలామంది పేరెంట్స్ ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి చాలామంది ఓపెన్. అంటే సొసైటీలో సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు, ఆ సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళలో మీరు ఒకరు. ప్లస్ టైం, పేరెంట్స్ దగ్గర టైం లేదు, ఎవరో ఎక్స్పర్ట్ దగ్గర తీసుకురావాలి, నాలెడ్జ్ అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొస్తే అది అవుతుంది పని. సో ఇప్పుడు పేరెంట్స్కి అవగాహన తీసుకునేంత టైము లేకపోవచ్చు, లేదు అంటే నేనున్న ఫీల్డ్ వేరే. ఇప్పుడు నేను కామర్స్లో ఉంటుంటే కామర్స్లో నాకు ఇవన్నీ అంత చదివే టైం నాకున్న ఉద్యోగంలో అంత లేకుండా, నేను బయటకు వచ్చాను కాబట్టి నా దగ్గర టైం ఉంది కాబట్టి నేను దీని గురించి రీసెర్చ్ చేయగలిగాను. సో అలా ఉన్నారు కొద్దిమంది ఓన్లీ. సో నా మెయిన్ ఫోకస్ వచ్చండి టీనేజర్స్. వాళ్ళ మెయిన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేది ఆ 13-14 నుంచి. అది కెరియర్ గురించి కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, లేదంటే అమ్మాయి అబ్బాయి అట్రాక్షన్లో అక్కడ డివియేట్ అయ్యే ఛాన్సెస్ కావచ్చు, స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ కావచ్చు, ఇంక ఇప్పుడు ఈ మధ్యలో డ్రగ్స్ అవి చాలా వింటున్నాం. రైట్, అక్కడికి వచ్చినాక ఏమిటంటే ఏదో కొత్తది ట్రై చేయాలా అన్నది వస్తుంది. సో అవన్నీ మనం కనుక్కుంటున్నామా? మొన్న లాస్ట్ ఇయర్ దేరో డ్రగ్స్ గురించి చాలా స్కూల్లో చాలా పోలీసు వాళ్ళు చేశారు. పేరెంట్స్ ఎందుకు కనుక్కోలేకపోయారు ఆ విషయం? మన పిల్లలు మన ఇంట్లోనే ఉంటున్నారుగా, కొన్ని బిహేవియరల్ చేంజెస్ వచ్చినా మనం చూసి చూడనట్టు ఊరుకోవడము, లేదంటే ఇది నార్మల్ అనుకోవడము. సో మనకంటూ ఒక అవగాహన ఉండాలి పేరెంట్స్కి, ఒక అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నవాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, రైట్? సో నేను రాసి బుక్లో ఏం రాశానంటే ఇలా ఇలా గమనించాలి పిల్లల్ని, ఎలా తెలుసుకోవాలి, లేదు బయట పార్టీకి అని వెళ్తున్నారు పంపించకుండా ఉంటే కష్టం, పంపించాలి, పంపించేటప్పుడు ఏం కేర్ తీసుకోవాలి, దింపడము, మనం తీసుకురావడము, ఎక్కడ ఉన్నాడు కనుక్కోవడము, ఇంత టైంలో అన్నాడు అంత టైంలో వచ్చాడా లేదా. సో అన్నీ నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నవి ఎక్కువ అండి. ఒక యాజ్ ఎ పేరెంట్ నేను ఎలా ఫీల్ అయినవి అవి. సో చిన్న చిన్న ఉంటాయి, కొన్ని చిన్న చిన్న విషయాలే కానీ చాలా హెల్ప్ చేయొచ్చు యాజ్ ఎ పేరెంట్స్. చాలా విషయాలు చెప్పారు మేడం. ఈ బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది? బుక్ అండి 1st December సత్యసాయినిగ మగమన్లో మన పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ గారు, మన తెలంగాణ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సో నాలాగానే ఇంకో 4-5 ఆథర్స్ ఉన్నారు, అందరం కలిసి. మోస్ట్లీ ఇవన్నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఉన్న బుక్స్ కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని పెట్టాము. సో అందరు కూడా బుక్స్ ఒక సమాజానికి వాల్యూ యాడ్ చేయాలి అన్న పర్పస్తో మేము నేర్చుకున్నది వేరే వాళ్ళకి పంచాలి అని చేస్తున్నాము. సో ఆ రోజు నా బుక్ రిలీజ్ కూడా ఉందండి. సో మీ ద్వారా లోక కళ్యాణం కోసము ఒక పార్ట్ మీరు తీసుకున్నారు? అవునండి. పిల్లలు నా నేను ఒక తల్లిగా నేనేం ఫీల్ అయ్యాను, అలా వేరే పేరెంట్స్ అన్ని కష్టాలు పడకూడదు. కొన్ని ప్లేసుల్లో ఇది తెలుసుంటే అరే వాళ్ళకి ఈజీ అయిపోతుంది, అలానే పిల్లలకు కూడా లైఫ్ స్ట్రెస్ అనేది ఉండొద్దు. మీరు అన్నారు ఇప్పుడు మనం స్ట్రెస్ తగ్గించుకోలేమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో వాళ్ళు ఈ విషయంలో నేను ఇచ్చిన కొన్ని పాయింట్స్ అవి యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రెస్ తగ్గింది, పిల్లలకు కొంచెం లైఫ్ ఈజీ అయింది, పేరెంట్స్ కూడా ఈజీ అయింది. ఇది ఒకటి ఓన్లీ పిల్లలు అన్నట్లే, పేరెంట్స్ కూడా అదే తెలియక చేయడం. మీరు స్ట్రెస్ అవి ఇవి చాలాసార్లు యూజ్ చేస్తున్నారు, మనం థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా చెప్పడం కానీ
ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుందా? వస్తుందండి. వస్తుందా? వస్తుంది. వాళ్ళు ఫాలో చేయాలి. ఫాలో చేయాలంటే వాళ్ళకి ఎనర్జీ కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? అవసరం లేదంటే టెక్నిక్స్ చెప్పినాం కొన్ని. ఓకే, టెక్నిక్స్. ఇప్పుడు నేను చెప్పా, పిల్లలు టైము ఎక్కువ యూజ్ చేస్తున్నారు వాట్సాప్లో ఆర్ ఫేస్బుక్లో, వాళ్ళని ఒక యాక్టివిటీలో పెట్టండి అన్నా. అడగండి వాళ్ళకి ఏ యాక్టివిటీ ఇష్టం, డ్యాన్స్కి వెళ్తారా, మ్యూజిక్కి వెళ్తారా, స్పోర్ట్కి వెళ్తారా. సో రోజు కూర్చొని గొడవ పడే బదులు వారానికి 2 రోజులు 3 రోజులు వాళ్ళని ఒక స్పోర్ట్ యాక్టివిటీకి. ఇప్పుడున్న జనరేషన్ అలా ఉండదండి. లాంగ్ రైడ్ వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి. సినిమాలకు వెళ్ళండి మీరే వాళ్ళతో. ఒక సినిమా సెలెక్ట్ చేసి వాళ్ళతో మీరు కూడా వెళ్ళండి. కానీ ఒక సినిమాకి ఆ టీనేజర్ ఊరుకుంటాడా? ఒకరోజు తీసుకుపోయినా, 2 రోజులు తీసుకుపోయినా ఎలా? మీరు స్పోర్ట్స్లో ఉన్న పిల్లల్ని చూసారా? స్పోర్ట్స్లో ఉన్న పిల్లల్ని చూసారా? నేను చూడలేదండి, ఎందుకంటే దాని మీద సరైన అమ్మాయి స్పోర్ట్స్లో ఉండే. నేను స్పోర్ట్లో వేసిన తర్వాత వాళ్ళకి చిన్న చిన్న వాటి మీద అటెన్షన్ ఉండదండి. ఎంతసేపు లైఫ్లో పెద్దగా అచీవ్ చేయాలి, టైం మేనేజ్మెంట్, కోచింగ్కి వెళ్తారు, ఫిజికల్ ఫిట్నెస్, ఇవన్నిటి మీద వచ్చిన తర్వాత వాళ్ళు మీరు కావాలని తీసుకెళ్ళి చెడు సాహసంలో పెట్టినా అంత తొందరగా రాదు, చాలా టైం తర్వాత రావచ్చు. అంత తొందర అంటే ఇక్కడ మీరంటే వెల్ ఎడ్యుకేటెడ్, మీరంటే సొసైటీ మీద ఒక అవగాహన ఉండి మీ చిల్డ్రన్స్కి అన్ని నేర్పించగలిగినారు. మీరు ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ అండ్ అబో ఉండొచ్చు, అంటే నేను మాట్లాడేదాన్ని బట్టి. అదే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవన్నీ చేయాలి అంటే కొంచెం కష్టమని నేను అనుకుంటున్నాను. అవునండి, నేను ఒక చాప్టర్లో అందుకే రాశా, మనము ఫ్యూచర్ కోసము చాలా ఫీజు అన్నీ పెట్టి కష్టపడుతున్నాం కదా, కొంచెం టైము కొంచెము డబ్బులు ఎనర్జీ యాక్టివిటీస్కి పెట్టండి అని. దానివల్ల పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం స్ట్రెస్ ఫ్రీ అవుతాము, పిల్లలకి రేపు ఈజీ అవుతుంది లైఫ్. ఇప్పుడు నేను చదివిస్తున్నానండి, డిగ్రీ వరకు చేయిస్తాము, లేదంటే MBBSకో డాక్టర్ ఇంజనీర్కి ఏదో రాయిస్తాము. కానీ ఒక పిల్లోడికి కాన్ఫిడెన్స్, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్, నా మీద నేనంటే గౌరవం, ఆత్మగౌరవం పెరిగితే రేపు లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా దే కెన్ హ్యాండిల్. అది కానీ నేను డిగ్రీలు ఇచ్చాను, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఇంజనీరింగ్ చదివించాము డాక్టర్ సంథింగ్, రేపు ఆ పర్టిక్యులర్ ఫీల్డ్కి విలువ లేదు, వేరే టెక్నాలజీ వల్లనో దేనివల్లనో ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో జాబులు లేకపోవడము ఏదో అయ్యిందనుకోండి, అప్పుడు ఎక్కడ పోతారు వాళ్ళు? కానీ ఒక ఆత్మగౌరవం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఎక్కడ వెళ్ళినా నేను చేసుకోగలను అన్న నమ్మకం ఇచ్చామనుకోండి పిల్లలకి, వాళ్ళు కొత్తది ఏదైనా వెతుక్కుంటారు, చేసుకుంటారు. సో నేను అనేది ఏంటంటే వాళ్ళని లోపల నుంచి స్ట్రాంగ్ చేయండి, డిగ్రీలు అవన్నీ వస్తాయి అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయమనట్లే, కానీ వీటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే పిల్లలు వాటిల్లో రానిచ్చారనుకోండి ఈజీ అయిపోతుంది, మనకు కూడా లైఫ్ ఈజీ అయిపోతుంది. సో మీరు చెప్పేదాన్ని బట్టి 100%లో 10% కండిషనల్గా ఉండాలంటారు? డిపెండ్స్, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఒక సిచ్యువేషన్లో మొత్తం 100% ఉండాల్సిన పని ఉంటుంది. సపోజ్ డ్రెస్సింగే అన్న, బయటకు వెళ్తున్నారు నేను పెళ్ళికో పూజకో తీసుకెళ్తున్నాను, నువ్వు ఈ డ్రెస్ అంటే ఈ టైప్ డ్రెస్ వేసుకోవాల్సింది అంతే, ఇక అక్కడ నేను పేరెంటే 100% అది ఫ్రీడమ్ అన్నట్లే. వాళ్ళకి తెలియక ఉండొచ్చు, వాళ్ళకి తెలియదు పెళ్ళికి వెళ్తున్నప్పుడు ఒక 10 మందిలో వెళ్తున్నప్పుడు ఇలా వేసుకోవాలని తెలియకపోవచ్చు. వాళ్ళు ఏం చూసారు, మా ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్నారు ఇలా ఉన్నారు, లేదంటే జీన్స్ లో వేస్ట్ జీన్స్ అబ్బాయిలైనా టీషర్ట్లో ఇలా వెళ్తాము అని. రైట్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, అక్కడ నేనేం చెప్తా లేదు, ఇక్కడ ఇది ఇక్కడికి వెళ్తున్నాం ఈ అకేషన్లో ఇలానే ఉండాలి. చెప్పేదాని ప్రకారం కల్చర్ మొత్తం డైవర్ట్ అయిపోయి డివైడ్ అయిపోయి ఎక్కడో ఉంది. అవును, నేను దూరం వెళ్ళిపోయింది ఇప్పటికి. కాదండి, అనలేము, మనం ఇప్పుడు ఇప్పటికి కూడా వెనక్కి తీసుకురావచ్చు. ఇప్పుడు మెడిటేషన్ అన్నాము, పూజలు కొన్ని, గుళ్ళు. ఇప్పుడు మొన్న మా అమ్మాయి ముందు ఒప్పుకునేది కాదు, మొన్న 18వ బర్త్డే అంటే కార్తీక మాసం సోమవారం గుడికి వెళ్దాం అర్చన చేద్దాం. మామూలుగా అయితే గుడి ఏంటి మమ్మీ అంటుండే, మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. సో కొన్ని అలా అంటే మన కల్చర్ నుంచి వాళ్ళు కంప్లీట్ వెళ్ళారండి. చాలా ఫ్యామిలీస్ పూజలు వ్రతాలు గుళ్ళు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఎంత బాగా తీసుకొస్తున్నారంటే పిల్లలు అందులో పెరుగుతున్నారు. అట్లా అని చెప్పి చదువు కూడా బాగానే జరుగుతుంది. కల్చర్ అన్నారు, బయటికి ఒక ఫంక్షన్కి వెళ్ళాము, నేను చూసా ఆ అమ్మాయి. ఓకే మేడం, మీ బుక్ గురించి మేము బుక్ చదివి అందరూ ఇంకా నేర్చుకుంటారు. ఫైనల్గా బుక్ గురించి అంటే చదివితే దాని ఇంపార్టెన్స్ 2-3 లైన్స్లో చెప్పండి. చదివితే కొన్ని పాయింట్స్ దొరుకుతాయండి, ఆ పాయింట్స్ని మన ఏరియాని బట్టి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే పేరెంట్స్కి ఇప్పుడు అన్నట్టు కొన్ని నేను ఇది చేసుకోలేకపో చూసుకుని నాకు తెలియట్లేదు అని ఉంది కదా, చాలా మటుకు ఇంట్లో వాళ్ళు పిల్లలతో అయ్యే కాన్ఫ్లిక్ట్స్ తగ్గిపోతాయి.
ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ వచ్చి వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మంచి మంచి విషయాలు చెప్పారు. ఇంకా చాలా మీ ద్వారా వినాలని ఉంది, కానీ మీ బుక్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మేము మిమ్మల్ని పిలిపించి ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకుంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.